చేస్తున్నా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొట్టమొదటిసారిగా మెడ్ ఎక్స్పో 2022 ఈరోజు మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని ద్వారా ప్రజలలో విద్యార్థులలో వైద్య విద్య మీద అవగాహన పెంచడం, ప్రజలకు మన శరీరం మన అవయవాలు ఎలా పనిచేస్తుంటాయి, ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక వైద్య విద్య మీద ప్రజల తమ జీవన సరళి మీద తమ ఆరోగ్య స్థితిగతుల మీద అవగాహన పెంచే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఈ మెడ్ ఎక్స్పో 2022ను ప్రారంభం చేసుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా కరోనాతో గత 3-4 సంవత్సరాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా కూడా ఏ మెడికల్ కాలేజీలు కూడా జరగలేదు. కానీ ఇక్కడ ఉండేటువంటి మా ప్రిన్సిపల్ గారు, ప్రొఫెసర్స్, ముఖ్యంగా మా విద్యార్థులు కూడా చాలా ఎంతుజియాస్టిక్గా చక్కగా ఈ మెడ్ ఎక్స్పోను ఈరోజు ఏర్పాటు చేసినందుకు వారందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. ఇది ముఖ్యంగా వైద్య విద్య మీద పిల్లలకు ఆసక్తి పెంచడము, తమ ఆహారపు అలవాట్లలో మంచి మార్పులు తెచ్చుకోవడానికి అవగాహన ఫిజికల్గా చూడడం, అంటే ఎంతసేపు అయినా థియరిటికల్గా చెప్పింది డిఫరెంట్గా ఉంటుంది, ఫిజికల్గా చూసినప్పుడు సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అన్నట్టు పిల్లలు బాగా అర్థం చేసుకొని తమ జీవన శైలిని మార్చుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో ఈ మెడికల్ కాలేజీ ఏర్పడ్డది. గతంలో 5 మెడికల్ కాలేజీలు ఉండేవి, ఇప్పుడు రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు యాడ్ చేయడం ద్వారా 1200 MBBS సీట్లు ప్రభుత్వ రంగంలో ఈ విద్యా సంవత్సరం నుంచి అదనంగా మేము యాడ్ చేసుకోబోతా ఉన్నాం.